సార్ నార్మల్ గా అంటే ఎన్నికలకు దిగే ముందు మానిఫెస్టో ఇస్తారు కదా సో ఇక్కడ నార్మల్ గా గెలిచిన తర్వాత మేము ఎలాంటి పదయాలు చేస్తారను ఈ రోజు మానిఫెస్టో చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా యువకులు ఏ యువకులు కూడా పని చేయాల్సిన అవసరం లేదు తిని తాగేసి ఇంట్లో పడుకోండి తిని తాగేసి ఇదే పరిస్థితి ఇట్లా అన్ని రాష్ట్రాల్లో అంతటా కూడా ఇదే పదకాలు ఇట్లా ఎక్కువ పెట్టేస్తే రాబో తరానికి రాజకీయ నాయకులే జనమే రాళ్ళతో కొట్టిపోయే రోజులు వస్తాయి శ్రీలంక పరిస్థితి కన్నా అతి దారుణంగా మన భారతదేశానికి పడుతుంది అని అని చెప్పి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను ఒక ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎలాంటి పదకాలు తీసుకొస్తారు మేము పదకాలు ఇచ్చేదే లేదు దంకా పదం ఏం దేనికి ఇస్తామంటే చేసే వ్యాపారానికి దానిలో సబ్సిడీ ఇస్తాం ప్రతి దాంట్లో వ్యాపారాన్ని చేసే వాళ్ళకు వాళ్ళకు సబ్సిడీలు కల్పిస్తాం అంతేగాని ఇప్పుడు చేపలు ఇస్తారు చెరువులో వాళ్ళు అందులో పెట్టే వాళ్ళకి సబ్సిడీ కింద వాళ్ళు చేపలు వాళ్ళకి ఇస్తాం ఫ్రీగా ఇస్తాం చేపలు వేయడానికి అట్లనే కొన్ని డైరీలు పెడతాం పాల డైరీలు వాళ్ళ గేదెల మీద సబ్సిడీ ఇస్తాం ఈరోజు గొర్రెలు ఇస్తున్నామని సంకల్ప కుదుకోవడం కాదు వైఎస్ రాజశేఖర్ అన్నప్పుడు బలరు ఆవులు ఇచ్చిన వాళ్ళు అలాంటి డైరీలకు మరేదరకు ఫ్యాక్టరీలకు సబ్సిడీలు ఇవ్వడమే పద్ధతి వాళ్ళు పని చేసుకొని మంచి ఆర్థికంగా బలపడతారు అని చెప్పి ఉద్దేశమే అంతేగాని ఇష్టానుసారంగా ఇచ్చేసి పథకాలు ఇచ్చేస్తే దానికి విలువ ఉండదు అట్లంటే ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తున్నాడు ఇచ్చింది ఆ కేసీఆర్ ఇప్పటివరకు కాబట్టి అన్నీ చెప్పడం రాజకీయ నాయకులు చెప్తే జనం కూడా ఎవరు నమ్మట్లేదు రాబోయే రోజుల్లో అస్సలు నమ్మరు అని చెప్పింది మనం చేస్తాం విద్య సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంది విద్య ఆరోగ్యం ఏదైనా ఉండడానికి మంచి కరెంటు వాటరు కంపల్సరీ అవసరం కాబట్టి ఇలాంటివి మాత్రమే ఫ్రీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా అలాంటి మాట ఇస్తే ఖచ్చితంగా మడప తిప్పేది ఉండదు మళ్ళీ విద్య ఏదైతే ప్రతి ఒక్కరికి చదువుకుంటేనే ఈరోజు అమెరికాలోకి వెళ్ళి బతకగలుగుతారు కాబట్టి విద్య అవసరం ఆరోగ్యం ప్రతి వాళ్ళు ఉంటే ఈ రోజుల్లో ఆసుపత్రిలో పడితే ఒక బీదవాడు పడితే వాడిని ఇల్లో ముంగిలో ఏదో బంగారం అమ్ముకుంటేనే బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏదైతే ఆరోగ్యం ఏ ఆరోగ్యానికైనా సరే మేము అతనికి ఎలాంటిది వీళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు ఇలాంటిది చెడిపోతేనే దీని బిల్లు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని మాది అట్లా కాదు ప్రతిదీ కూడా ఆరోగ్యంలో ప్రతి ఒక్కరు బీదవాడు వెళ్ళినా గొప్పవాడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అది మేము ఖచ్చితంగా గవర్నమెంట్ భరిస్తుంది విద్యలో కూడా భరిస్తుంది ఉద్యోగాలు కూడా అందరికీ ఆంధ్ర తెలంగాణ అందరి అనుకోకుండా అందరికీ కూడా సమన్యాయం చేసి ప్రయత్నం చేస్తాం అంటే ఆంధ్ర అంటే అక్కడ ఉన్న స్టేట్ వాళ్ళకా లేకపోతే ఆంధ్ర నుంచి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళకా ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరి యువకులకు కానీ ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకు కానీ అందరికి కూడా ఇక్కడనే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం సార్ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అప్పు ఎంత ఉంది స్టేట్కి ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్కి ఎంత ఉంది అప్పు ఆ రోజులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే మిలుగు బడ్జెట్ ఉండే అప్పు లేకుండా మిలిగే బడ్జెట్ ఉండే ఈరోజు 400 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే రాబోదు తరానికి ఇంకో 400 కాదు 800 వేల కోట్ల రూపాయలు అప్పు అవుతుందంటే వచ్చే తరానికి కూడా మనం భవిష్యత్ పిల్లలకు కూడా మనం అప్పు వేస్తాయి వాళ్ళు అప్పు మీదే బతకాలి తప్ప వాళ్ళు స్వేచ్ఛగా బతికే అవసరం ఉండదు అని చెప్పి చెప్తున్నాం ఈ పథకాల వల్లనే రాష్ట్రానికి అప్పు దరిద్రం తుట్టుకుంది కాబట్టి ఇష్టానుసారంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా అప్పులు పెరిగిపోయాయి కాబట్టి ఈ అప్పులతోటే ఏదో ఇచ్చేస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళ పథకాలు వస్తున్నాయి ఇంట్లో కూర్చున్న పథకాలు వస్తున్నాయి అని చెప్పి ఏది ఆటో డ్రైవర్కి కూడా అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఇస్తున్నారు కదా కేసీఆర్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈ పథకాల వల్ల మీరు తింటున్నారు కానీ రాబో తరానికి మీ పిల్లలకు ఈ అప్పు మీ ఖచ్చితంగా కట్టే రోజు అది వస్తుందని చెప్పి పథకాల వల్ల లాభం లేదని చెప్పి అంటున్నా ఏదైతే ఉద్యోగాలు కానీ ఏదైతే వ్యాపారాలు కానీ చేసే వాళ్ళకు సబ్సిడీలు కల్పించడమే ఒక మంచి పద్ధతి అని చెప్పి సార్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న తెలంగాణలో చూసుకుంటే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ ఇక్కడ రాజకీయం కానీ సో వాటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ రోజుల్లో రాజకీయాల్లో వాస్తవం చెప్పానంటే ఆ రోజుల్లో నిజంగా ఇలాంటి రాజకీయమే ఉండుంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు ఆ రోజులు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పెద్దలు సుభాష్ చంద్రబోస్ కానీ ఆజాద్ చంద్రశేఖర్ కానీ సర్దార్ కానీ ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేసి ఈరోజు వాళ్ళ కొంతమంది స్వాతంత్ర సమయోధులు ఎందరో అన్ని కులాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ కూడా ఆ రోజు ఒక ఉద్యమం అంటే
చాకలి మంగలి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేస్తే ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఓకే, ఆ భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఇలాంటి ఎలక్షన్లో కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారే, 5 సంవత్సరాలు ఇచ్చే 5,000 10,000కి ఆ ఓటర్ కూడా గ్రహించాలి, నాకు ఇచ్చే 5,000 10,000 తీసుకుంటే 5 సంవత్సరాలు నా తండ్రికి బానిసత్వం అవుతున్నాం, 365 రోజులు అంటే నీకు 5 రూపాయలు జీతగాడి వేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, నీ అంత ఆత్మ చంపుకోకుండా ఓటేసి ఎవరు మంచి వాళ్ళని చూసి వాళ్ళని ఎన్నుకుంటేనే మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి విలువ వస్తుంది. మళ్ళీ భారతదేశానికి ఎంతమందో త్యాగాలు చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మశాంతి చేరుతుందని నేను కోరుతున్నాను. సార్, మీరు సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్రం విడిపోకూడదని చెప్పేసి ముందునే నడిపించారు మీరు బహిరంగ సభలు కానీ. సో మరి అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో ఆ పార్టీకి మద్దతు ఇస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆ రోజుల్లో నీకు అంతకుముందే చెప్పాను, ఇంట్లో వంట వండే ఆమె కూడా మీరు అందరు వెళ్ళిపోతారంటే ఆంధ్ర వాళ్ళని ఒక బ్రెయిన్లో కూర్చునే పెట్టారు. వెళ్ళిపోయారు ఎవరన్నా? ఎవరు వెళ్ళిపోరు. ఎవరైనా అమెరికాలో ఉన్నా ఎవరు ఆస్తి అలాగే, ఎవరిది ప్రాపర్టీ వాళ్ళకే ఉంటాయి. అలాంటి భావన కలిగినందుకే ఆ ఉద్యమం అంత గట్టిగా అయింది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరం మనం అందరం కలిసి ఉండాలనే భావంతో మేము చెప్తున్నాం. సార్ ఇప్పటికీ కూడా అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి వేస్తారా ఓట్లు అనే భావన అంటున్నావు కదా, అట్లేం ఉండదు. ఇప్పుడు కనీసమైన ఆ రోజుల్లో ఏదైతే అంత బలంగా ఉండేదో తెలంగాణ వాదం, ఇప్పుడు కనీసం 30% తగ్గిపోయింది. వచ్చిన మనకు లాభం లేదని కొద్దిమంది సామాన్య ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఓకే, అంటే ఎలాంటి వాస్తవాలు తెలుస్తున్నాయి? అంటే వాస్తవాలు అంటే ఈరోజు ఏదో మాటలు చెప్పేసి మనం సపరేట్ తెచ్చుకున్నాం తప్ప వనరులు కూడా మన దగ్గర లేవు. ఏదన్నా ఇండ్లు ఇవి కట్టుకొని ఇవన్నిటికి రెంట్లకు అవిటికి ఆధారపడి ఉండాలి. ఇక్కడ వనరులు లేవు కాబట్టి ప్రకృతిగా వచ్చే వనరులు మాత్రం ఆంధ్రలోనే ఉన్నాయి కాబట్టి అని చెప్పి, వాస్తవంగా బంగారు తెలంగాణ అయితే ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఏదో వాటర్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నారు తప్ప, మళ్ళీ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆలోచనలో నీళ్లు నిలకడగా ఉంటాయి కాబట్టి కొద్ది రోజులు అంతే వాస్తవం తెలిసిపోతుంది అందరికీ. సరే, తెలంగాణ రావడానికి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ చాలా కీలక పాత్ర. ఏదైతే సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనే ఆలోచనతో, ఇందిరాగాంధీ గారు 1969 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆమె ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ఉద్యమం అది, 69 చేసిన ఉద్యమంలో ఇది 10 పైసల ఉద్యమం కూడా కాదు, ఇది కేసీఆర్ చేసింది. అంత పెద్ద ఉద్యమాన్ని కూడా ఆమె అనగదొక్కి సపరేట్ వద్దు అనే ఉద్దేశంతో చెన్నారెడ్డిని తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్తో కలుపుకొని ఆమెకి వేరే పదవి ఇచ్చి చెన్నారెడ్డికి. కాబట్టి విభజన ఎట్టి పదవి చేయొద్దు, ఇది తెలంగాణలో అతి కష్టంగా గెలిచాం భారతదేశంలో కాబట్టి ఉద్దేశంతో ఇందిరాగాంధీ చెప్పింది. సోనియా గాంధీకి తెలవక ఈ కాంగ్రెస్ నాయకులు ఒక చెప్పే మాటలకి ఆమె తొందరపడి నిర్ణయం తీసుకుందని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.